కారకత్వాల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఈ వీడియో చూసే ముందు కృష్ణమూర్తి పద్ధతి మొదటి నుంచి నేర్చుకోవాలనే స్టూడెంట్స్కి 1x1 వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కృష్ణమూర్తి పద్ధతి నేర్చుకోవాలని ఆసక్తిగా ఉన్న వ్యక్తులు వాట్సాప్ లేదంటే ఆన్లైన్ లేదంటే ఆఫ్లైన్లో మీకు క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల నేర్చుకోవాలనుకునే వ్యక్తులు నా ఫోన్ నెంబరు 9652161249కి కాల్ చేయడం ద్వారా మీరు వాట్సాప్ క్లాసులని తీసుకోగలుగుతారు. అయితే ఇప్పుడు ఈ కారకత్వాలు ఒకసారి చూద్దాం. అసలు రాసుల యొక్క లక్షణాలు ముఖ్యంగా 3 రకాలుగా విడదీయడం జరిగింది. 1 చర, స్థిర, ద్విశోభావ రాసులుగాను. అయితే చరరాశి ఏ రాశులో చూద్దాం. మేష, కర్కాటక, తుల, మకర రాశులను చరరాశులు అంటారు. అలాగే స్థిర రాశులు వృషభ, సింహ, వృచిక, కుంభరాశులను స్థిర రాశులు అంటారు. అలాగే ద్విస్వభావ రాశులు మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులను మనం ద్విస్వభావ రాశులుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రాశులను, ఈ లక్షణాలను రాశులలో ఏ విధంగా అమరిక కలిగి ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి చూడండి, మేషం నుంచి మొదలుకొని మీనం వరకు ఈ 12 రాశులు ఒకదాని తర్వాత ఒకటి క్లాక్ వైజ్ అంటే కుడి నుంచి ఎడమకు తిరుగుతూ వెళ్తుంది. అంటే మేషంలో చరరాశి, వృషభంలో స్థిరరాశి, మిథునంలో ద్విస్వభావ రాశి, కర్కాటకంలో చరరాశి, సింహంలో స్థిరరాశి, కన్యలో ద్విస్వభావ రాశి, తులలో చరరాశి, వృచికంలో స్థిరరాశి, ధనస్సులో ద్విస్వభావ రాశి, మకరంలో చరరాశి, కుంభంలో స్థిరరాశి, మీనంలో ద్విస్వభావ రాశి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అమెరికను కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు వీటి యొక్క కారకత్వాలు చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఎందుకనిసంటే ఒకరి వ్యక్తి ఒకరి యొక్క జాతకమును మనం తెలుసుకోవాలనిసంటే ఈ కారకత్వాలు అన్నీ కూడా చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి. అయితే అవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి వచ్చేది చరరాశులు. చరరాశులు మీరు ముందు చూసినట్లుగా మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల్లో ఏ రాశుల్లో పడినా మనం చరరాశుల కిందే తీసుకుంటాం. అయితే ఈ వ్యక్తులు చాలా చురుకుగా ఉంటారు, సానుకూలంగా, ఉత్సాహంగా, స్వతంత్రంగా ఉంటారు. వీళ్ళు భావ వ్యక్తీకరణ ఎక్కువగా చేస్తుంటారు. వీళ్ళకి తొందరపాటు తనం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరు చరరాశులు వ్యక్తులు కనుక వీరు ఒక దగ్గర స్థిరంగా ఉండక అటు ఇటు తొందరపాటుతనంగా ప్రతి పని చేస్తుంటారు. వీళ్ళు సంఘంలో మంచి నాయకులుగా కూడా మనకి కనబడుతూ ఉంటారు. వీరు ప్రతిసారి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతూ ఉంటారు. వీరు ఏ విషయమైనా సాధించిన తర్వాతే వదులుతారు. ఎందుకంటే వీరికి చర స్వభావం ఉండడం వల్ల, చాలా ఫాస్ట్ మూవింగ్ ఉండడం వల్ల వీరు తప్పనిసరిగా సాధిస్తారు. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే, దృఢమైన సంకల్పం ఉంటుంది. వీరు పని మరియు చదువుపై దృష్టి పెట్టడం వల్ల ఆరోగ్యం కొంతవరకు పాడవుతుందనేసి మనం చెప్పడం జరుగుతుంది. అందువల్ల వీరు ఏ పని చేసినా కొంచెం రిలాక్స్గా ఉన్నట్టయితే మంచి ప్రయోజనంతో ఆరోగ్యం కలిగి ఉంటారని మనం చెప్పవచ్చు. వీళ్ళకి స్థిరత్వం, సున్నితత్వం, సహనం పెంపొందించుకున్నట్లయితే వీళ్ళు సంఘంలో మంచిగా రాణిస్తారు. ఇప్పుడు మనం స్థిర రాశుల యొక్క కారకత్వాల గురించి తెలుసుకుందాం. స్థిర రాశులు
మనకి తెలుసు వృషభం, సింహం, వృచకం, కుంభం కూడా స్థిర రాశులు అనేసి మనకు తెలుసు. అయితే ఇక్కడ కారకత్వాల గురించి మనం చూసినట్టయితే చరరాశులకు వ్యతిరేకంగా ఉన్నవే స్థిర రాశులు. చరరాశులు అంటే కదలిక ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని చరరాశులు అంటున్నాం. ఇక్కడ స్థిరంగా ఉంటాయి అంటే ఈ స్థిర రాశుల వ్యక్తులు చాలా నిలకడగా ఉంటారని అర్థం. వీరు విజయం పొందడానికి సహనంతో స్థిరంగా నిలకడగా ఉండాలనుకుంటారు. వీరి మనసు చాలా బలంగా ఉంటుంది. వీరిని ఒప్పించాలంటే కష్టం, ఎందుకంటే వీళ్ళు స్థిర రాశులు వ్యక్తులు కనుక వీళ్ళు ఎప్పుడూ స్థిరంగా ఉంటారు. వీరు అన్ని విషయాలను దాచుకోకుండా మాట్లాడేస్తుంటారు. వీరిపై వీరికి గట్టి నమ్మకం ఉంటుంది. వీరిని మనం ఎవరైనా నమ్మవచ్చు. వీళ్ళు స్థిరంగా ఉంటారు. వీరికి మార్పు అనేది నెమ్మదిగా ఉంటుంది. అంటే చరరాశుల వలె చాలా ఫాస్ట్గా కాకుండా వన్ బై వన్ వస్తూ ఉంటుంది. వీరు అనుకుంటే దానిని తప్పనిసరిగా సాధించే తీరుతారు. మూఢనమ్మకం ఎక్కువగా ఉంటాయి. వీరు ప్రేరణకి గురవుతారు. ఎవరైనా ప్రేరేపించినట్లయితే స్థిర రాశుల వ్యక్తులు తొందరగా ఆ ప్రేరణకి గురవుతారనేసి మనం చెప్పవచ్చు. వీరికి వినోదములు లగ్జరీ అంటే చాలా ఇష్టం. వీరు అవకాశాలను నెమ్మదిగా గుర్తిస్తారు. వీరి విషయంకు తొందరగా స్పందించరు. ఏ విషయానికి కూడా వీళ్ళు అంత తొందరగా, ఎందుకంటే స్థిర వ్యక్తులు కనుక. వీరిది నిలకడ మనసు కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం ద్విశోభావ రాశుల గురించి తెలుసుకుందాం. ద్విశోభావ రాశులు, ద్విశోభావ రాశులు ఏంటనేది మనకి తెలుసు. మిథునం, కన్య, ధనుస్సు, మీనం. వీళ్ళ యొక్క కారకత్వాలు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ద్విశోభావ రాశుల వారికి పూర్తిగా వ్యతిరేక ఫలితం ఉంటుంది. ఎందుకనిసి అంటే వీళ్ళు స్థిర రాశులు కాదు, అలాగని చరరాశులు కూడా కాకపోవడం వల్ల వీరు ఊగిసలాడుతూ ఉంటారు. వీరికి నిలకడ తక్కువగా ఉంటుంది. వీరు దేనిపైన ఉత్సాహం చూపించరు. వీరి మనసు ఊగిసలాడుతూ ఉంటుంది. వీరు ఏవైనా విషయాలను రెండు విధాలుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. అంటే చేద్దామా వద్దా, వెళ్దామా వద్దా, ఇటువంటి విషయాల్లో వీళ్ళు రెండు విధాలుగా ఆలోచించడం వల్ల సమయం వృధా అవటం వల్ల వీరు నిర్ణయాలు అనేవి తొందరగా తీసుకోలేరు. వీరికి నిర్ణయం తీసుకోవడంలో మనసు సహకరించదు. ఎందుకనిసి అంటే వీరు ద్విస్వభావ రాశులకు చెందిన వ్యక్తులు కనుక అనేక విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే చరలగ్నం స్థిరలగ్నం కలిసి ఉంటాయి. ఒక్కొక్కసారి స్థిరంగా ఆలోచించి ఒక్కొక్కసారి చర రాశుల నిలకడ లేకుండా ఆలోచించడం వలన వీరికి అనేక విషయాలపైన ఆసక్తి కలిగి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని వీడియోలు మీ ముందుకు తెస్తుంటాను. అవన్నీ కూడా మీకు తొందరగా పొంది తొందరగా నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.